హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్లో ఉండే భద్రకాళి అమ్మవారికి ఎంతో మహత్యం ఉంది అందుకే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు మీ అమ్మవారి ఆలయానికి ఉంటారు అలాంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది దాన్ని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు ఆ అద్భుతం ఏమిటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా అమ్మవారి భక్తులు క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో జై మాతాజీ అని కామెంట్ చేయండి వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడికి అతి దగ్గరలో భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం ఈ ఆలయంలోని ప్రధాన దైవం భద్రకాళి అమ్మవారు కాకతీయ రాజుల ఇలవేల్పు ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారు పదివ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయి స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే భద్రకాళి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారుల వాదన కాకతీయుల ముసనూరి రాజులు అమ్మవారిని దర్శించుకునేవారు అంతేకాకుండా పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధముహూర్తాలకు శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించేవారట ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను నగరవాసులను ఆకర్షిస్తున్నది కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బసది అనే జైనమందిరం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థంకరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయం సాస ఒక వెయ్యి నూట పదిహేడులో నిర్మించబడింది ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు గుట్టకింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవచ్చు దీనిని అన్నకొండ స్తంభం అంటారు దీనిమీద ఉన్న చెక్కడాలు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్థూపమని జైనుల దేవత గలలేకు అంకితం చేశారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు సంవత్సరం పొడుగునా వచ్చే సందర్శకులు ఈ స్తంభం యొక్క ఉపరితలాన్ని చూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పోగుడుతుంటారు గుట్టపై భాగంలో భక్తులు సేద తీరడానికి ప్రాంగణం ఉంటుంది అక్కడినుండి చూస్తే హన్మకొండ నగరమంతా కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉన్న గరుడ రూపాన్నే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకంగా ఉపయోగించుకున్నాడట అంతేకాదు జైన తీర్థంకరులు శాంతినాథ తమ లాంఛనానికి కూడా వాడుకున్నారట ఇది మరో గొప్ప విశేషం పద్మాక్షి దేవి ఆలమయంలో ఒక అద్దం ఉండేదట అద్దం వెనుక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకు ఉండేదని కాలక్రమంలో దానిని కాస్తా మూసివేశారని కొందరు అంటున్నారు అలాంటి భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది దానిని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు ఆ అద్భుతం ఏమిటంటే భద్రకాళి అమ్మవారి ఉండే విగ్రహానికి పూజారి గారు అభిషేకం చేస్తున్నారు అప్పుడు అమ్మవారి విగ్రహం చేతిలోనే కత్తి జారి క్రింద పడిపోయింది అలా జరగడం చూసి అమ్మవారికి పూజ చేస్తున్న పూజలు వారితో పాటుగా అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఆశ్చర్యపోయారు భద్రకాళి అమ్మవారికి కోపం వచ్చిందని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకున్నారు అమ్మవారి కోపం తగ్గించడానికి అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకాన్ని చేశారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వరంగల్ వెళితే అక్కడ ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకోండి సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్